కాసేపట్లో టీడీపీ మంత్రులు రాజీనామా చేయనున్నారా ఎన్డీఏ నుంచి వైదొలగాలని టీడీపీ నిర్ణయించుకుందా ఇక కేంద్ర మంత్రులు రాజీనామాకు సిద్ధమవుతున్నారా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయల్స్ ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు సురేష్ ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ లేదని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన తర్వాత టీడీపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో ఇటు కేంద్ర మంత్రివర్గంలోనటువంటి సభ్యులతో రాష్ట్ర మంత్రులతో సమాలోచనలు చేసిన తర్వాత ప్రస్తుతం కేంద్ర మంత్రిలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వాములుగా ఉంటూ అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ ఇటు సుజనా చౌదరి సహాయ మంత్రి హోదాలో ఎస్ఎం సైన్స్ మినిస్ట్రీ లో ఉన్నటువంటి ఇద్దరు కూడా మంత్రివర్గ సభ్యుల నుంచి వైదొలగాలని చెప్పి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎంపీలు రాష్ట్ర మంత్రులు ఇలాగే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలిసినటువంటి సమాచారం. జాతీయ అధ్యక్షుడు నిర్ణయం మేరకు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. పద్మ ఓకే ఇది కరెక్టేనా వస్తున్న న్యూస్ ఖచ్చితంగా రేపు చేస్తారా వాళ్ళు రాజీనామా? పద్మ ఆ రాజీనామా దిశగా ఈరోజు ప్రస్తుతం టీడీపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడు హోదాలో జరిగినటువంటి సమావేశం టెలికాన్ఫరెన్స్ లో సమాలోచనలు జరిగాయి. ఆ దిశగానే టీడీపీ ఆలోచిస్తున్నటువంటి తెలుసుకున్న సమాచారం. ఇంకా ఇప్పటికీ దీనిపైన స్పష్టత రావాల్సింది. ఇరువురు కూడా రాజీనామా చేసే దిశగా ముందుగానే ఇప్పటికే రాజీనామా పత్రాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసినట్టుగా తెలిసింది. కేంద్ర మంత్రి పదవులు రాజీనామా చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటు రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆమోదం నిధులతో రాజీనామా దిశగానే ఇద్దరు కేంద్ర మంత్రులు ముందుకు వెళ్తుంటే తెలిసినటువంటి సమాచారం. ఈ విషయం పైన ఇంకా అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దిశగానే ఈ రోజు సమాలోచనలు జరిగినట్టుగా తెలిసినటువంటి సమాచారం. థ్యాంక్ యూ సురేష్. కాసేపట్లో టీడీపీ మంత్రులు రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలనుకుని టీడీపీ అనుకుంటుంది. దీనికి సంబంధించిన క్లారిటీ కోసం మరికొద్ది సేపట్లో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్లో మనకి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది టీడీపీ అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక అందుబాటులో అశోక్ గజపతిరాజు కూడా లేరనే విషయం కూడా తెలుస్తుంది. ఇక ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ద్వారా ఏం డెసిషన్ తీసుకోబోతుంది టీడీపీ అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, ఊహించినట్టుగానే జరిగింది. ఉదయం నుండి జరుగుతున్న పరిణామాలు, సాయంత్రం జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కొంత వేడెక్కిన పరిస్థితి, రాజకీయంగా చాలా వేడెక్కిన వాతావరణంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన తర్వాత ఎంపీల అభిప్రాయాన్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా సేకరించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు మంత్రులు, కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు అలాగే సుజనా చౌదరి, వీరిద్దరినీ కూడా క్యాబినెట్ నుంచి బయటకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం వారిద్దరూ కూడా తమ రాజీనామాలను
తమ రాజీనామాలను ఆ ఫ్యాక్స్ ద్వారా ప్రధానికి పంపితారో అలాగే ఆ ఫార్మాట్ లో పార్లమెంట్ ఫార్మాట్ రే పార్లమెంటరీ ఫార్మాట్ ఏదైతే ఉందో ఫార్మాట్ ప్రకారం వారు తమ రాజీనామాలను సమర్పిస్తారు దీంతోనే बीजेपी తెలుగుదేశం మధ్య సయోజ్య కొనసాగుతుందా లేదా లేకపోతే ఈ వీళ్ళు క్యాబినెట్ నుంచి బయటికి వస్తారా లేదా అనేది ఒక ప్రచారం ఈ రోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో ఈ కొద్దిసేపటికి తమ దీనికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సమావేశం ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇంకా సమావేశం కొనసాగుతుంది దీని వల్ల అంటే ఇప్పుడు క్యాబినెట్ నుంచి బయటికి వస్తే జరిగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చర్చిస్తూ ఉన్నారు కొందరు ఎంపీలు కూడా అంటే మొదటి నుంచి కూడా మాట్లాడిన సందర్భంలో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి ఉంది అయితే సుజనా చౌదరి మాత్రం చాలా గట్టిగా చెప్పినట్టు చెప్తున్నారు జైట్లీ చేసిన ప్రసంగం గాని జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన వ్యవహరించిన తీరు గాని లేదా ఎంపీలు మంత్రులు కలిసిన సందర్భంలో ఆయన ఎలా వ్యవహరించారు పూర్తిగా ఒక నిర్లక్ష్య ధోరణితో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక ధోరణితో ఆయన వ్యవహరించిన తీరులో తీవ్ర మనస్తాపం కలిగించింది అసలు ఈ పదవులను పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదనేది సుజనా చౌదరి చాలా స్పష్టంగా చెప్పినట్టు చెప్తున్నారు దీంతో పాటు ముఖ్యమంత్రి కూడా చాలా రెండు రోజుల క్రితం మాట్లాడిన సందర్భంలో కానీ నిన్న మాట్లాడిన సందర్భంలో నిన్న టీడీఎల్పి సమావేశంలో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ బోడీ మంత్రి పదవుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదనేది ముఖ్యమంత్రి చేసిన గట్టి కామెంట్ ఆ కామెంట్తోనే ఈ రోజు కూడా దానిపై నిర్ణయం తీసుకునే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఇదే మాటను చెప్పినట్టు చెప్తున్నారు ఒక రెండు కేంద్ర పదవుల కోసం కేంద్ర మంత్రి పదవుల కోసం మొత్తం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదనేది ముఖ్యమంత్రి అభిప్రాయం దాదాపు మంత్రులంతా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అలాగే మంత్రులు కూడా ఈరోజు అత్యవసరంగా సమావేశానికి హాజరైన మంత్రులు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అలాగే నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కూడా వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా మొత్తంగా పార్టీ అభిప్రాయం అంతా బీజేపీతో తెగదింపులు చేసుకోవడం మంచిదనే ఏకాభిప్రాయంతో ఉండడంతో ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు ఈ రాత్రికి ఆ ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపే అవకాశం ఉంది దీంతోపాటు అంటే బీజేపీ వైపు నుండి కూడా బీజేపీకి సంబంధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు వీరిద్దరూ కూడా మన మార్నింగ్ దీనికి సంబంధించి అంటే మంత్రి కామినేని శ్రీనివాస్కి సంబంధించిన అంశాన్ని కూడా మనం బహిర్గతం చేయడం జరిగింది కామినేని శ్రీనివాస్ మార్నింగ్ తన రాజీనామా లేఖను కూడా అసెంబ్లీకి తీసుకురావడం జరిగింది అలాగే మాణిక్యాలరావు కూడా రాజీనామా చేసేందుకు తాము ఎప్పుడైనా సిద్ధమైన ఆయన ప్రకటించారు సో మొత్తంగా కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటు కేంద్రం నుండి టీడీపీకి సంబంధించిన మంత్రులు బయటకు రావడం అలాగే సైమల్టేనియస్గా ఇటు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు తమ రాజీనామాలు చేసేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇవన్నీ కూడా పూర్తిగా ఏపీలో పొలిటికల్ సిచ్యుయేషన్ పూర్తిగా మార్చివేసిన పరిస్థితి ఉంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది శ్రీనివాస్ ఇంకా